సాఫ్ట్వేర్ తయారు చేస్తే, సపోజ్ నేను చెప్తున్నా ఒక 10 రూపాయలు అయింది అనుకో, 10 రూపాయలు అయితే దాన్ని 10,000 అమ్ముతారు, 10,000, ఎందుకంటే దాని డిమాండ్ అంత ఉంది. సాఫ్ట్వేర్లో నాలెడ్జ్ ఉపయోగిస్తాం, మన తెలివి ఉపయోగించి తయారు చేస్తాం. ఇప్పుడు ఇది నేను మాట్లాడుతున్నా, దీని వైర్ లేదు, ఇది ఒక సాఫ్ట్వేర్ తయారు చేశారు, మొత్తం బ్లూటూత్ ద్వారా వెళ్ళిపోతుంది. సో ఇదంతా ఒక సాఫ్ట్వేర్ తయారు చేసి 10 రూపాయలు లేకపోతే ఒక ఇదాన్ని ఒక మంచి పేరు తెచ్చుకోవాలి. ఆటో నడుపుతుంటే కొన్ని కొన్ని ఇన్సిడెంట్ అవుతుంటాయి, బ్యాగ్ మర్చిపోయింది అనుకో, ఆటో డ్రైవర్ దాంట్లో డబ్బులు ఉంటాయి, 4 లక్షలు 5 లక్షలు డబ్బులు ఉంటాయి, కానీ అది చూసారే పోయింది పోయింది. సరే, సో ఇక్కడ అందరూ మీరందరికీ మీ అందరి పోస్టింగ్ నుంచి నా అదర్ సైడ్ చూడలేదు, మీరు ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టా నేను, ఓకే గుర్తుపెట్టుకోండి. ఇక ఇలా చెప్పా, నువ్వు మాట్లాడతావా? అక్కడ పిల్లంపల్లి వన్ టౌన్ నుండి వచ్చిన సార్, ముందర 20 సంవత్సరాలు సార్, 15 సంవత్సరాల నుంచి ఏం కేసు లేదు సార్. దయచేసి పోతుంటే పోలీస్ స్టేషన్లో ఈ మనుషులు కొడుకులు గుజుకుపోతుంటే ఎంత బాధ వేస్తుంది. అవునా? అవును సార్. అప్పుడు ఏం చేసావు మళ్ళీ మనం చెప్పావా? చెప్పాను సార్. ఏమన్నాడు? తప్పై పంచి చూసావా, నువ్వు చేయడం వల్ల నీ కొడుకు కూడా తన మన మీద అసలు పడ్డది. జైసా రాజా వైసా ప్రజా అంటారు, అంతేనా? అట్లా ఓకే. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు చేయట్లేదు నువ్వు? 15 సంవత్సరాలు దాటింది సార్. 15 సంవత్సరాలు ఓకే, నేను నీది కన్సిడర్ చేస్తాను. ఇప్పటికి నీ పిల్లలు నీవు చాలా మంచిగా ఇంకా కావాలి, ప్రవర్తన పరంగా పూర్తిగా మారాలి. నేను ఎప్పుడు ఎంత ప్రలోభ పెట్టినా, ఇప్పుడు ఎలక్షన్లు వస్తారు, ఎలక్షన్లు వస్తున్నాయి, అరే రౌడీ సీటర్లు అంటే పై పిల్లవాడి కొంతమంది వాడికి ఒక 50,000 1,00,000 రూపాయలు పడే ప్రలోభాలు పెట్టినా, అది ఒక్కరోజుకే, అది నీకు 1,00,000 రూపాయలు నీకు ఎవరైనా ప్రలోభ పెట్టించిన డబ్బులు అది కొంతవరకే ఉపయోగపడతాయి. మీరు ఇంతమంది రౌడీ సీటర్లు ఉన్నారు, మీకు ఎవరికైనా కారు ఉందా? చేతులు చెప్పండి. రౌడీ సీటర్ కారు ఉంది, వెరీ గుడ్. ఏం పేరా? నీకు కారు ఉంది, ఎట్లా సంపాదించావు కారు? రౌడీ సీట్ రౌడీజం చేసి సంపాదించావా? ఆ ఫోన్ ఇవ్వ ఆయనకి, అదే మైకు. నువ్వు రౌడీజం చేసి సంపాదించావు. ఫ్రెండ్స్ కోసం పోయింది సార్, పోయినాక పోలీసులు మాస్క్ వేసుకొని వచ్చారు సార్. మాస్క్ వస్తే పోలీసులు అని తెలియదు సార్. తెలియకపోయేసరికి అల్లం ఇచ్చిన కానీ గొడవ చేసిన సార్. గొడవ చేసినాక దాని విషయంలో ఇవ్వండి సార్. ఎప్పుడు అది? 21 సార్, 1921. నాకు పోలీసులు అని తెలియదు సార్. నాకు పోలీసులు అని తెలియదు, వాళ్ళు మాస్క్ అని వచ్చారు. మాస్క్ ఎందుకు వేసుకున్నారు, మీరు ఏదో చూపెట్టండి అని మాట్లాడారు సార్. కరెక్టే కదా మాట్లాడి, అంతే దానికోసమే. ఓకే, నేను వెరిఫై చేస్తాను. నేను ఏంది నీ తప్పు ఉందా, ఏం తప్పు ఉంది? మా దగ్గర ఎక్సెస్ మా వాళ్ళు బిహేవ్. రేపు నేను కొన్ని సంవత్సరాల్లో కానీ ఎప్పుడు కానీ ఎవరొచ్చినా ఇక్కడ, ఇంకా ఫ్యూచర్లో ఏ సిపి వచ్చినా ఏ డిసిపి వచ్చినా రౌడీ షీటర్లు వెళ్ళండి అని అంటే, సార్ రౌడీ షీటర్లు లేరు సార్, మేము షాక్ కావాలి, ఎందుకు లేరు అంటే, వాళ్ళకి ఎవరు అంటారు, ఎవరు ఒక్క రౌడీ షీటర్ కూడా తన ప్రవర్తన అంతా మార్చుకొని టోటల్గా వాళ్ళు మంచి వేరే వాళ్ళకి ఆదర్శంగా ఉంటున్నారని చెప్పి చెప్పబడాలి. అవునా? ఏంటమ్మా నీ పేరేంటి? ఏదో పెట్రోల్ పోసి తగలబడి చంపేసిరనేసి అన్నారు. నా భర్తకి నాకు గొడవలు అయినాయి సార్, అన్ని కొన్ని వ్యసనాలతోనే ఆయన భార్య పిల్లలకి దూరంగా ఉన్నాడు, నేను దూరంగానే ఉంటున్నా, తనకు తను రావాలి ఎక్కడున్నా కూడా. సరే ఎవరు ఉంచుకున్నా ఎప్పటికైనా ఉంచుకోరు కదా, ఎప్పటికైనా డబ్బు అవసరం తీరిన తర్వాత పంపిస్తారులే అనేసి నేను అట్లనే ఎదురు చూసాను సార్. అక్కడ ఇన్సిడెంట్ జరిగింది సార్, నన్ను తీసుకొచ్చింది సార్, నువ్వే చేసినావు అనేసి. కేసు నడుస్తుందా? ఇంకా కేసు నడుస్తుంది సార్. ఇప్పుడు రౌడీ షీటర్ అంటే నేనేం చేయలేదు సార్, నేనేం చేసిన, నేను నాకు రౌడీ షీటర్ ఓపెన్ చేసాను సార్. నీ ఇన్వాల్వ్మెంట్ లేదు? లేదు సార్. ఓకే, నీ కేసు నడుస్తుంది కదా, ఆ కేసు ఇదైన పోయిన తర్వాత నేను డెఫినెట్గా చూస్తాను. ఓకే, చేయను తప్పకు ఎందుకు తీసుకొని రావాలి? నో నో, సి అది రౌడీ షీట్ ఓపెన్ చేసినట్టే కొన్ని విత్తాలు ఏది కారణాలు లేకుండా చేసి ఉండరు, మేము వెరిఫై చేస్తాం. బతుకు జెండా బతుకు చెక్క పండి కూడా పోలేదు సార్, మా భార్య భర్తల గొడవల, ఎందుకంటే టీవీలో వస్తే బాగుండదు బాగుండదు, నాకు 3 పిల్లలు సార్. ఓకే, ఓకే, నీ ఇప్పుడు కేసు ఉంది కదా, ఆ కేసు దాని యొక్క తొలికి వస్తే అన్బిలీవబుల్. దాంట్లో ఇద్దరు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఏమా
మీరెందుకు, మీకు ఎందుకు అయింది? గాంజా ఎందుకు అమ్మినావు? అప్పుడు 20 సంవత్సరాలు అయింది సార్. హైదరాబాద్ లో కూడా ఒక లేడీ పట్టుకున్నారు మొన్న. టాస్క్ ఫోర్స్ వాళ్ళు చాలా ప్రయత్నం చేసి పట్టుకున్నారు. గొడవ జరిగినా మీరు మీ పని, ఇప్పుడు చేస్తున్న పనిని మీరు దాంట్లోనే ఒకరు మీరు 100 రూపాయలు సంపాదించే బదులు 50 రూపాయలు సంపాదించే సంతోషంగా ఉండండి. ఈ కేసులు, ఈ పోలీస్ స్టేషన్ పిలవడాలు, దాని తర్వాత మీ పిల్లల్ని అవమానపరచడాలు, మీ పిల్లలు దాన్ని అలవాటు చేసుకోవడాలు, ఇవంతా వేస్ట్. ఎవడు దొంగతనం చేసి కానీ, స్మగ్లింగ్ చేసి కానీ, దాని తర్వాత ఇంకా మోసం చేసి కానీ బాగుపడింది లేదు. ఒకవేళ బాగుపడ్డా కొంతమంది మోసం చేసి వేరే ఉంది లాక్కొని బాగుపడ్డా, డెఫినెట్గా వాడికి కర్మ అనేది వచ్చేసి లాస్ట్కు అంత జీరో అవుతుంది. మళ్ళీ నెట్ బ్యాలెన్స్ చూస్తే జీరో. నువ్వు ఎవరైనా చూడండి, ఎంత పెద్ద దొంగతనాలు, 50 దొంగతనాలు 100 దొంగతనాలు చేసిన వాడు కూడా వాడు ఎప్పుడు రన్నింగ్ లేదు. వాడు సరిగా అన్నం తినలేడు, సరిగా పడుకోలేడు, భార్య పిల్లల దగ్గర ఉండలేడు, వాని పిల్లల్ని చూసుకోలేడు, వాని పిల్లలు ఎక్కడెక్కడో పైపోయి మంచిగా ఖరాబ్ అయిపోతారు. లాస్ట్కి వాడికి కొద్దిగా వయసు వచ్చిన తర్వాత అరే నేను ఏం చేశాను అని అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీరప్పనే చూస్తాను. సో యాజ్ పర్ యువర్ సజెషన్ సార్, మనం కూడా వాళ్ళ యాక్టివిటీ ఇది 10 సంవత్సరాల నుంచి ఎట్లా ఉంది అది రివ్యూ చేసి, మనం ఎవరైనా మంచిగా ఉన్నారో, పీస్ఫుల్గా ఉన్నారో వాళ్ళకి మనం క్లోజ్ చేయడానికి కూడా ప్రపోజ్ చేస్తాము సార్. థ్యాంక్ యూ సార్. లో ఉన్నవాళ్ళు ఎనీ క్రైమ్లో ఉంటే మాత్రం నేను చాలా సీరియస్గా తీసుకుంటాను, తీసుకెళ్ళకపోయాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.